अमरपेट डिविजन टीडीपी कार्यालयानी गुरुवार अमरपेट निजकवर्ग इंचार्ज बिल्ला प्रवीण प्रारंभिंचारु अंबरपेट डिविजन टीडीपी कार्यालयानी गुरुवार अंबरपेट निजकवर्ग इंचार्ज बिल्डर प्रवीण प्रारंभिंचारु अनंतरम टीडीपी गट्टी पोटी दिशगा मुंदुकु सागुतुंदन्नारु तेलुगुदेशं पार्टी एन्निकल्लो 90 स्थानाल्लो पोटी चेस्तुंदनि अंबरपेट निजकवर्गंलो 5 स्थानाल्लो पार्टी बलं पेरिगिंदन्नारु ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ ఎన్నికల్లో అంబర్పేట్ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ బిల్డర్ ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ అంబర్పేట్ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లా. మీ అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. స్థానిక కార్పొరేటర్ ఇదివరకు ఎవరైతే పులి జగన్ గారు ఉన్నారో వారి తీసేసి కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడము అని అంటే టిఆర్ఎస్ పార్టీ ఎంత అవినితికి పాల్పడిందో మీ అందరికీ తెలుసు. ఒకవేళ వారి అభ్యర్థి టిఆర్ఎస్ కార్పొరేటర్ ఎవరైతే ఇదివరకు ఉన్నారో వారు గనుక మంచి పని చేసి ఉంటే అభ్యర్థిని తీయవలసిన అవసరం ఏముంది అని అడుగుతున్నాను. మీ అందరికీ ప్రజలు చూస్తున్నారు, మీరు చేసే మంచి పనులు, మీరు చేసే చెడ్డ పనులు. అయ్యో, ఇంత టీవీలలో వీడియోలలో వైరల్ అయ్యింది, 5000 రూపాయలు తీసుకున్నారంట, 2000 తీసుకున్నారంట, 3000 తీసుకున్నారు. అంబర్పేట్ డివిజన్ అనేది చాలా చాలా పేద ప్రజలు ఉండే డివిజన్. దయచేసి సోదరులారా, మీకందరికీ నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాల కోసం పాల్పడుతూనే ఉన్నది. ఎప్పుడు పోటీ చేసినా, ఏ అభ్యర్థి పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ మేమున్నామని చెప్పి భరోసా ఇస్తూ వస్తుంది. ఈనాటి విశ్వనగరం ఏదైతే హైదరాబాద్గా గుర్తించబడిందో అది తెలుగుదేశం పార్టీ ఘనత అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను సోదరులారా. ప్రజలందరూ చూస్తున్నారు, మొన్న వరద బాధితులకు, వరదలకు ముంపులైన ఎంతోమంది పేదలకు తిండి లేక, తాగడానికి నీరు లేక ఈ అంబర్పేట్ డివిజన్ చాలా అవస్థల పాలైనది. అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ స్థానిక నాయకులు ఎవరైతే పరశురామన్న గారు, వెంకటేష్ చౌదరి గారు, నరసింహగౌడ్ గారు, మా పెంటం రాజన్న గారు, లూకరాజన్న గారు, మళ్ళీ రామచంద్ర గుప్త గారు, సాయి గారు, మా శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పేద ప్రజలకు అండగా నిలబడి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించినారు. ప్రజలారా, మీ అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మీ అమూల్యమైన ఓటు లంగలకు దొంగలకు వేయకండి. దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటు ఒక విద్యావంతుడు, విద్యావేత్త, పేద ప్రజలకు ఎప్పుడు ఎల్లప్పుడు అందుబాటులో ఉండే లా చదివిన ఒక లాయరు మా పరశురామన్న గారికి దయచేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం, జై.